నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటిలో డైరెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు విద్యార్థులు. పాడైపోయిన ఆహార పదార్థాలతో తమ ప్రాణాలు తోడేస్తున్నారని మండిపడ్డారు. కాలం చెల్లిన వంట సామాగ్రి, కుళ్ళిన కూరగాయలు, అపరిశుభ్రంగా ఉన్న పాత్రలతో నిరసన చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమ ప్రాణాలతో చెలకాట మారుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రిపుల్ ఐటి విద్యార్థులు ఫుడ్ పాయిజన్ జరిగి 6000 మంది విద్యార్థులు తినడం జరిగింది. 6000 మంది విద్యార్థులు తింటే 2000 పై విద్యార్థులు ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ రోజు కూడా చూసుకుంటే రికవరీ అయిన 200 విద్యార్థులు కూడా మళ్ళీ వాళ్ళ అస్వస్థ గురవడం జరిగింది. ఇది ప్రభుత్వం చేసిన చిన్న నిర్లక్ష్యం వల్ల ఎంతో 500 మంది విద్యార్థులు వాళ్ళు రిస్క్ లో ఉన్న సివియర్గా ఉన్నారు. దీనికి బాధ్యత పూర్తిగా ప్రభుత్వమే అని ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కూడా చెప్పడం జరుగుతుంది. అలానే ఈ యొక్క మనం చూసుకుంటే మొన్న కూడా సవితేంద్ర రెడ్డి వాగ్దానం ఇచ్చారు ఏమని, ఈ యొక్క మేము మహావీస్తున్నాం మళ్ళీ ఇలాంటి తప్పిదాలు ఎప్పుడు ఏం జరగని చెప్పారు. ఈవే మేము నిజామాబాద్ హోప్ హాస్పిటల్కి వెళ్తే ఒక మా విద్యార్థి సంఘ నాయకులను, ఏబీపీ నాయకులను లోపలిపోయి అంటే అక్కడ ఎంత సివియర్ ఉందో మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇది ఈ యొక్క చిల్లర రాజకీయం చేసుకుంటే విద్యార్థి సంఘాల నాయకులను పోనీయకుండా ఇంత ఈ చిల్లర రాజకీయం ఎందుకని ఈరోజు ఏబీపీ ప్రశ్నిస్తుంది. మరోవైపు బాసర ట్రిపుల్ ఐటిని స్థానిక కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. పోలీసులు అడ్డుకొని వారిని అరెస్ట్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు ఏబీవీపీ నాయకులు. ఈ సందర్భంగా పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులను నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.